చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. పొంగనూరు భగత్ సింగ్ కాలనీ మేలుపట్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చల్లా రామచంద్రారెడ్డి సమక్షంలో 70 మందికి పైగా వైసీపీ యువకులు టీడీపీలో చేరారు. వారికి చల్లా రామచంద్రారెడ్డి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశానికి అభ్యర్థిగా ఎంపిక చేయాలని చెప్పి ప్రజలందరూ కూడా ఆశీర్వాదిస్తూ మమ్మల్ని ఆహ్వానిస్తూ ప్రతి ఇంటింటికి తెలుగుదేశం పథకాలను తెలియజేస్తూ ముందుకెళ్తుంటే ప్రజలందరూ కూడా మహిళలతోనేమి యువతతోనేమి మైనార్టీ సోదరులతోనేమి ప్రతి ఒక్కరూ ఇంట బయట వచ్చి నాయన తెలుగుదేశం ప్రభుత్వం రావాలా, ఈ అరాచకాలు పోవాలా, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడైతేనే పరిపాలించగలడు, ఈ జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలన తప్ప సంక్షేమ పరిపాలన ఎక్కడా కనిపించలేదు, మీకు దండం పెడతాం, మీరు భద్రంగా మమ్మల్ని ఓట్లు వేయించండి, మేము ఓట్లు వేసే సిద్ధంగా, ఎక్కడ చూసినా రోడ్లు లేవు, లైట్లు లేవు, మురికి నీళ్ళు కాలవలేవు అని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్తుంటే చాలా బాధాకరం. ఎందుకంటే ఇక్కడ నేను మంత్రి, నేను నెంబర్ 2 స్థానంలో ఉన్నాను, ఈ రాష్ట్రంలోనే నా కొడుకుగా ఎంపీ, నా తమ్ముడు ఎమ్మెల్యే, నా దగ్గర 70 మంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పుకుంటూ పోతా ఉన్నాడు. కానీ ఈ పుంగనూరు పట్టణానికి చేసింది శూన్యమని చెప్పి తెలియజేస్తా ఉండా. ఎక్కడ కానీ యువతకు కానీ మైనారిటీ సంక్షేమం కానీ ఎక్కడ కానీ ఒక ఫ్యాక్టరీలు కానీ ఏది కానీ ఈ పుంగనూరు పట్టణానికి తెచ్చింది లేదు. రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ వస్తుంది, ఇక్కడ ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు చేయాలనేది మేము ఇంటింటికి తిరిగి వీధి వీధికి తిరిగి పట్టణంలోన్నీ ఆలోచన చేస్తున్నాం. ఇవన్నీ తొందరలో కూడా మేము మీ ముందుకు తెలియజేస్తాం. ఈ పట్టణాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పేది మైనార్టీస్ కోతేనేమి, యువతకైపోతేనేమి, మహిళలకు అవుతారేమి, ఏ విధంగా ముందుకు తీసుకురావాలా, ఈ పొంగనూరు పట్టణాన్ని మంచినీటి దాహం ఏ విధంగా తీర్చాలని చెప్పి ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా ఆలోచన చేసి త్వరలోనే మేము విడుదల చేస్తామని తెలియజేస్తూ ఈ పొంగనూరు నియోజకవర్గంలో ఈరోజు చెప్తున్నా రాసుకోండి, తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేది తథ్యం, ఇక్కడనే మంత్రి ఓడేది ఖాయం అని చెప్పి తెలియజేస్తూ